ప్రైజ్ డలాట్ దేవునికి మహిమ కలుగును గాక సర్వాధికారి అయిన ఏసే నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా లెంట్ డేస్ జరుపుకోవటం ప్రారంభిస్తున్నారు అయితే ఈ లెంట్ డేస్ను గురించి మనం ఎప్పుడైనా ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం అసలు ఆచరించవచ్చా ఆచరించకూడదని నా మట్టికైతే ఆచరించవచ్చు తప్పేం లేదు ఏదో ఒక కారణం చేత దేవునికి దగ్గర ఒకటే మంచిది కానీ ఇది మేము ఆచరించకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి దేవునికి దూరం అయ్యే కంటే ఏదో ఒక ప్రత్యేకత పెట్టుకొని దేవునికి దగ్గరయ్యే మార్గాలు ఎంచుకోవటంలో తప్పేం లేదు దేవునికి కోపం పుట్టించే పాపము మాత్రం చేయకూడదు దేవునికి కోపం పుట్టించే పనులు చేయకూడదు అయితే యేసుప్రభు యొక్క శిలువ ధ్యానములు ఈ నలభై దినాలు ధ్యానం చేస్తారు ఆయన శిలువ త్యాగమును గురించి ఎంత ధ్యానించినా ఎంత చెప్పినా అది ఇంకా చెప్పుకోవాల్సింది ఎంతో ఉండిపోతుంది అంతటి గొప్ప ప్రేమను యేసు ప్రభు వారు మనకు చూపించారు అయితే భస్మ బుధవారము నుండి ఈ లెంట డేసు ప్రారంభిస్తారు భస్మ బుధవారము అంటే బూడిద బుధవారం అన్నమాట బూడిదతో ఎందుకు పోల్చారు అంటే ఆత్మీయమైన పాఠాన్ని మాత్రమే నేను చెప్తాను ఎందుకు భస్మ బుధవారం అని దానికి పేరు వచ్చింది అక్కడి నుంచి ఎందుకు నలభై దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు నేను మాట్లాడట్లేదే కానీ ఈ భస్మమును గురించి బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను ఆత్మీయంగా భస్మమును గూర్చి ఏం మాట్లాడుతుంది బైబులు అంటే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు నీ పాదము మీద ధూళి వంటి వాడును బూడిద వంటి వాడును అని ప్రార్థన చేశాడు అంటే బూడిద అనేది తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది బూడిద అనేది తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది అలాగే తామరు తన అన్నయ్యను అమ్మునోను చేత బలత్కారం చేయబడిన తర్వాత ఆమె కూడా బూడిద ఒంటి మీద పోసుకొని సమీల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో మనం చదువుతున్నాం బూడిద పోసుకొని చాలా దుఃఖించిందంట అంటే నా జీవితము నాశనం అయిపోయింది అని యోపు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా యోపు కూడా అదే చేశాడు అతను బూడిద తన మీద పోసుకొని బూడిదలో కూర్చున్నాడంట ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే బూడిద మా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పటానికి అనేది ఎందుకు పనికిరాదు అనేది తగ్గింపు జీవితానికి సాదృశ్యము బూడిద వలన జీవితాలు పాడైపోయాయి అనే ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు అనేది నిజంగానే ఎందుకు పనికిరాదు ఒకప్పుడు బూడిద ఈ కర్రలు పొయ్యి పెట్టుకొని కర్రలతో వంటలు చేసుకున్న తర్వాత మిగిలిన బూడిలతో గిన్నెలు తోముకుండేవారు ఇప్పుడు బూడిద గిన్నెలు తోవడానికి కూడా పనికి రావట్లేదు అంతగా సోప్స్ వచ్చేసే గిన్నెలు తోముకోవడానికి వాష్ లిక్విడ్ సోప్స్ వచ్చేసాయి కాబట్టి అలాంటి పనికి రాని జీవితాలు మానవ జీవితాలు కానీ మన దేవుడు ఎంతో విలువైనటువంటి దేవుడు ఆయనకి ఎంత విలువ అవ్వగలము నక్షత్రాలను సృష్టించినవాడు భూమి ఆకాశాలు సృష్టించినవాడు ఆది అంతము లేనివాడు అత్యంత ధనవంతుడు ఈ లోకములో టాటా బిర్లా లాంటి ధనవంతులకి వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయో అసలు వారికే తెలియదంట మరి అలాంటప్పుడు అత్యంత ధనవంతుడు యేసు వారు ఆయనకున్న జ్ఞానము విషయంలో కానీ ఆయనకున్న క్షమాపణ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ పరిశుద్ధత విషయంలో కానీ ఐశ్వర్య విషయంలో కానీ మహిమ విషయంలో కానీ ఘనత విషయంలో కానీ ఆయనకు సమానులైన వారు అసలు ఎవరు లేనే లేరు ఈ విశ్వమంతటిలో ఆయన సృష్టి అంతటిలో ఎవరు లేరు అంతటి విలువైన వ్యక్తి ఎందుకు విలువ కాని బూడిద వంటి మనుషుల కొరకు సిలువలో మరణించటానికి మహిమను విడిచి వచ్చాడు అంటే ఆయన ప్రేమను గురించి ఎన్ని యుగాలు మాట్లాడుకున్నా ఎన్ని తరాలు మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుకోవలసింది ఉండిపోతుంది అంతటి ప్రేమ చూపించాడు యేసు ప్రభువు వారు ఈ మాటలన్నీ చాలా సాధారణంగా అనిపిస్తాయి కానీ వాస్తవంగా ప్రపంచములో భూమి మీద పుట్టిన మానవులు ఎవరికైనా సరే ఏసు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు ఆయన ప్రాణం పెట్టినంతగా మనలను ప్రేమించి రక్షించినటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన శిలువ ధ్యానముతో మన హృదయాలను ధన్యము చేసుకుందాము ఆయన శిలువను ఆయన కాచిన రక్తమును గురించి అతిశయిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఒక నలభై దినాల పాటు శిలో వర్తమానాలు చిన్న చిన్న వర్తమానాలు మీకు అందించటానికి నేను ఆశపడుతున్నాను నా కొరకు మీరు ప్రార్థన చేయండి విలువ లేని మన జీవితాల కొరకు ఏసుక్రీస్తు వారు శిలువలో మరణించి మనకు ఒక విలువనిచ్చాడు నిత్య ఇచ్చాడు పరలోకానికి మనలను పిలిచాడు అంత గొప్ప దేవుణ్ణి ఎరిగి మనము ఈ లోకములో దేవుని కొరకు తప్ప మరి ఎవరి కొరకు నాకు అవసరం లేదన్నట్లుగా మన బ్రతుకులు మలచుకుంటే దేవుని కొరకే జీవించటానికి మన హృదయాలను దేవునికి అర్పగించుకుంటే మనము ఆ శిలువ త్యాగానికి విలువనిచ్చిన వారం అవుతాం ఆయన పెట్టిన ప్రాణానికి ఆయన చూపిన ప్రేమకు మనం విలువ చూపించిన వారం అవుతాం కనుక ఈ లెంటి డేస్లో ఆయన శిలువను గురించి ధ్యానిస్తూ ఆయన ప్రేమను గురించి ధ్యానిస్తూ ఆయన ఆలోచనల చేత మనము నింపబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి అమూల్యమైన మీ ప్రేమ చేత అపరూపమైన మీ ప్రేమ చేత వెలకెట్టలేని మీ ప్రేమ చేత ఎత్తు లోతు కూడా కొలవలేనటువంటి నీ గొప్ప ప్రేమ చేత మమ్మలను ఏర్పాటు చేసుకొని రక్షించినందుకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ శిలువ మరణమును గుర్చి అతిశయిస్తూ ఈ లోకములో మీ స్వార్థను ప్రకటించే మీ పిల్లలుగా మీ బిడ్డలుగా మమ్మలను దీవించమని ఏసుక్రైస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ నీ సిలువ ధ్యానములు ఈ దినము నుండి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ మేన్